అందరికీ నమస్కారం భారతదేశమంతా కూడా కరోనా వ్యాధి విజృంభించి వేలాది మంది నుండి ఇప్పుడు లక్షలాది మంది కరోనా బారిన పడడం జరుగుతూ ఉంది ప్రతి రోజు కూడా నీళ్ళల్లో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఒకప్పుడు మహారాష్ట్రలో అత్యంత దారుణంగా దయనీయంగా ఉన్న పరిస్థితి ఈనాడు దేశమంతా కూడా కనబడతా ఉంది పోయిన సంవత్సరం మూడు నెలల నుండి ఈ కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటికీ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఈనాడు చాలా దయనీయ పరిస్థితి ఏర్పడ్డదని చెప్పక తప్పట్లేదు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రధానమంత్రి మోడీ గారు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడ్డదని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ అయిన ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఏనాడు కూడా సరైన నిబంధనలు కానీ సరైన సూచనలు కానీ ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు మొదట్లో అనుకున్నాం కొత్త బీమారి ఎవరికి అర్థమైతే లేదు వాస్తవానికి ఎవరైనా తప్పుపట్టేది లేదు అని అనుకోవడం జరిగింది కానీ కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అవగాహన వచ్చిన సందర్భంలో దానికి ఒక వైద్య విధానం ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ రావడం చాలా దేశాల్లో ఎక్కడెక్కడైతే విజృంభించిందో యూరోపియన్ దేశాలు కానీ చైనా దేశం కానీ అమెరికా కానీ చాలా కంట్రోల్ చేసుకోవాలి మరి వాళ్ళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వారు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలా ఊపిరాడక భారత ప్రజలు చనిపోయే పరిస్థితి ఏర్పడతాం ఇలా కేంద్ర ప్రభుత్వం ఇటు ఆక్సిజన్ సప్లై మనిషి బతకడానికి బేసిక్ అవసరం ఆక్సిజన్ సప్లై చేయలేకపోతా ఉన్నది అది ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి వారి నియంత్రణలో లిక్విడ్ ఆక్సిజన్ అదేవిధంగా వ్యాక్సిన్ మన తెలంగాణలో తయారవుతుంది కానీ ఇవాళ పరిస్థితి తెలంగాణలో తయారయ్యే వ్యాక్సిన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్ తీసుకొని ఇవాళ మొత్తం షార్టేజ్ చేసింది మొన్న గౌరవ మంత్రి ఈశ్వరన్న గారితో నేను డైరెక్టర్ హెల్త్ మనందరితో మాట్లాడినప్పుడు ఇంకొక 3 లక్షల నుంచి 4 లక్షల వ్యాక్సిన్ ఇస్తాం అతి త్వరలోనే ఆన్లైన్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం పత్రికల్లో మనం చూసాం విదేశాలకు ఎగుమతి చేసిన విషయం గొప్పలు చెప్పుకున్నారు ఇవాళ పరిస్థితి మన దేశంలో సామాన్య పౌరులకు కానీ ఈవెన్ పైసలు పెట్టుకుంటున్నామంటే బయట కూడా అందుబాటులో లేని పరిస్థితి తీసుకొచ్చారు అదేవిధంగా టెస్టింగ్ కిట్స్ మొదట్లో అంటే కొత్త బీమారి వేరే రాష్ట్రాలకు వెళ్ళి తీసుకురావడం వేరే దేశాలకు వెళ్ళి తీసుకురావడం ఈరోజు కూడా సరి అయిన పరికరాలు ఇక్కడ కూడా భారతదేశంలో సరిగా అందుబాటులో లేవు ఈ రకంగా తప్పుడు నిర్ణయాల వల్ల అశ్రద్ధ వల్ల ఇవాళ ఈ మందులు లేని బీమారికి కొద్దో గొప్ప పనిచేస్తాయి అనుకునే మందులు అవి కూడా షార్టేజ్ ఉన్నాయి
ఆ మందులు కూడా 100% రెమ్డిసివిర్ పనిచేస్తారని ఇక్కడ లేదు కానీ ఆ రెమ్డిసివిర్ ఇంజెక్షన్ కూడా మన హైదరాబాద్లో తయారైతే ఆ మందులను వేరే రాష్ట్రాలకు ఎక్కువ తీసుకెళ్తున్నాం అంటే ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వారి గుప్పిట్లో పెట్టుకొని వారి నియంత్రణలో ఉంచుకొని ఇవాళ రాష్ట్రాలను మరి ఏ రకంగా ఇక్కడ సామాన్య ప్రజలకు వైద్యం అందించే స్థితిలో ఉంచారని చెప్పి మన పార్లమెంట్ సభ్యులను నేను పూర్తిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీకి చెందినవారే గౌరవనీయులు బండి సంజయ్ గారు రాష్ట్ర నాయకులు ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మన జగిత్యాల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ గారిని దీనికి పూర్తి బాధ్యత మీరు వహించాలని చెప్పి నేను ఈ సందర్భంలో డిమాండ్ చేస్తాను ఒక్క నాడన ఇటు ఎంపీ అరవింద్ గారు కానీ అంటే బండి సంజయ్ గారు కానీ ఒక రివ్యూ చేసిండ్రా ఏం పరిస్థితి ఉన్నది మరి ఏం కావాలి కేంద్రం నుంచి ఏం తీసుకురావాలి అనే పరిస్థితి ఇవాళ ఒక ఆవేదనతో ప్రెస్ మీట్ పెట్టినది ఇవాళ జగిత్యాల ఒక ఆవేదనతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆక్సిజన్ లేక ఇవాళ హాస్పిటల్ నుంచి పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ ఎంతోమంది ప్రజలను మనం కోల్పోతున్నాం మొన్ననే మా ఎంపీపీ గారు కూడా తన ప్రాణాన్ని కోల్పోయారు ఇవాళ అదే గ్రామానికి చెందిన కొందరు ఓ పేషెంట్ హాస్పిటల్లో ఉంటే ఆక్సిజన్ లేదు మీరు వేరే అధికారులు తీసుకెళ్ళని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు 3 రోజుల తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేశారు మరి వాళ్ళకి సప్లై ఎక్కడికి రావాలి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఆ డీలర్స్ ఇక్కడ సప్లై చేయాలి అక్కడ సర్పంచ్ గారు వచ్చి నా దగ్గర కూర్చున్నారు సార్ ఆక్సిజన్ లేదట ఇంటికి తీసుకుపోమంటున్నారు వేరే దవాఖానకు తీసుకోమంటారు మళ్ళీ చూసి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు నేను ఇవాళ మీడియా ద్వారా ప్రత్యేకంగా నా అసంతృప్తిని వెళ్ళగేస్తా ఉన్నా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి దాదాపు 5 లక్షల కోట్లు సమకూర్చుకున్నారు పన్నుల ద్వారా మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంత సమకూర్చుకున్నప్పుడు ఆక్సిజన్ కెపాసిటీ పెంచే విధంగా ఆక్సిజన్ సప్లై చేయడానికి సిలిండర్లు ట్యాంకులు ఏ మేరలో మీరు సమకూర్చారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నాకు తెలిసిన మనిషి కొత్త డీలర్ లేరు కొత్త ట్యాంకులు లేవు ఇయ్యాలని కూడా జగిత్యాల లాంటి ప్రాంతంలో ఆక్సిజన్ కావాలంటే ఎక్కడో గోదావరి కనికి మంత్రి ప్రాంతంలో ఇక్కడ ఉన్నాడు సెంటర్ అక్కడ మందమారి దాటిపోవాలి ఇది చాలా ఇబ్బందిగా ఉంది ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు సరికి పక్క వారు ఏదైతే పన్నులు పైన 100,000 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో పెట్రోల్ డీజిల్ ప్రపంచవ్యాప్తంగా ధరలు తప్పితే భారతదేశంలో పెరిగినాయి ఇంత ధనాన్ని సమకూర్చుకొని మరి ఇంత ఒక సంవత్సరం మనకు అవకాశం దొరికింది సెకండ్ వేవ్ వస్తుందని ఎన్నోసార్లు మనం పత్రికలు చదివినాం మరి కేంద్ర ప్రభుత్వం ఈ ఆక్సిజన్ బేసిక్ ఆక్సిజన్ మనకు బ్రతకడానికి అవసరమైన ప్రాణవాయువును ఇవాళ సప్లై చేయలేకపోతున్నది సిలిండర్లు ఇవ్వలేకపోతున్నది ట్యాంకర్లు ఇవ్వలేకపోతుంది ఇక్కడికో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు విమానాలలో పోయి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది మరి ఇన్ని రోజులు వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా దురదృష్టకరమని చెప్పి నేను భావిస్తూ నేను ఇద్దరు పార్లమెంట్ సభ్యులను కూడా ఇవాళ కేంద్రానికి ప్రాతినిధ్యం వహించే ఇద్దరు పార్లమెంట్ సభ్యులను ఈనాడు ఈ ఆక్సిజన్ సప్లై లేనందుకు అదేవిధంగా మందులు లేనందుకు టెస్టింగ్ కిట్స్ లేనందుకు వారి కంట్రోల్లో ఆధీనంలో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సరి అయిన విధానాన్ని రూపొందించినందుకు బాధ్యత వహించాల్సింది డిమాండ్ చేస్తారు